ముఖ్యమంత్రి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు అవకాశం వచ్చింది, రాష్ట్ర సమస్యలు కూడా ఆలోచించాలి. నేను చెప్పాలంటే నా రాజకీయ అనుభవంతో సుమారుగా మీ వయసు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఎందుకంటే అన్నీ నాకు తెలుసని విర్రవేగడం కూడా కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రం మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా చెప్పేశారంటే ఈ ఇష్యూ మీద చాలా ఈజీగా. మీరే అధ్యక్ష, కేసీఆర్ హిట్లరు, అదే మాదిరిగా ఏ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాకిస్తాన్ ఇండియాగా తయారైపోతుందని సీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు, అది వేరే విషయం. కానీ క్వశ్చన్ ఏంటంటే దిశ, ఇంత పెద్ద సమస్య ఈరోజు వారు చెప్పిన దానిపైన కొన్ని సంవత్సరాలుగా మీరు అసెంబ్లీలో ఉన్నారు, వాటర్ పైన ఏ విధంగా పోరాడాం, రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు, మీకు లాస్ అయితే స్టార్ట్గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు నా నోరు ఈ అసెంబ్లీలో ముగించచ్చు, కానీ బయట ముగించగల ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య, నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరికి లేదు. మరొకసారి హెచ్చరిస్తున్నా, తమాషా ఉంది మీకు. ఆ మనిషి ఆ సైజులో ఉన్నాడు, కానీ బుర్ర మాత్రం పెరగలేదు. ఏం మాట్లాడతా ఉన్నాడు, ఎందుకు మాట్లాడతా ఉన్నాడు, మాట్లాడదా, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు తెలియదు అధ్యక్ష. మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఎవరు అడ్డుకోవడం లేదు. ఈ పక్కనే సభా అధ్యక్షుడు గారు మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అదే పని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా నేను 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు ఎప్పుడు మారే అధ్యక్ష. ఎదిగే కొద్దీ ఒదగాలి, వయసులోనే కాదు, పొజిషన్, వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్దీ మనిషి ఒదగడం కూడా నేర్చుకోవాలి. అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కొడతా ఉన్నా, కనీసం అది చేత కాదు.